తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో రాజధాని ప్రాంత వైసీపీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కృష్ణ, గుంటూరు జిల్లాల మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. మూడు రాజధానుల ఏర్పాటు నేపథ్యంలో రైతుల ఆందోళనపై ప్రధానంగా చర్చిస్తున్నారు. రాజధానిలో అభివృద్ది ప్రణాళికలపై చర్చించేందుకే ఈ భేటీ అని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. అటు భేటీ అనంతరం వైసీపీ ఎమ్మెల్యేలు ప్రణాళికను వివరించనున్నారు. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో రాజధాని ప్రాంత వైసీపీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కృష్ణ, గుంటూరు జిల్లాల మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. మూడు రాజధానుల ఏర్పాటు నేపథ్యంలో రైతుల ఆందోళనపై ప్రధానంగా చర్చిస్తున్నారు. రాజధానిలో అభివృద్ది ప్రణాళికలపై చర్చించేందుకే ఈ భేటీ అని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. అటు భేటీ అనంతరం వైసీపీ ఎమ్మెల్యేలు ప్రణాళికను వివరించనున్నారు. వైసీపీ మంత్రుల భేటీకి సంబంధించిన పూర్తి వివరాన్ని మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. లక్ష్మి. ఆ రోజా సీఎం క్యాంపు కార్యాలయంలో కొద్దిసేపటి క్రితమే రాజధాని ప్రాంతానికి చెందినటువంటి వైసీపీ నేతల ముఖ్య సమావేశం అనేది ప్రారంభం కావడం జరిగింది. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మొత్తం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇటు కృష్ణ, గుంటూరు జిల్లాలకు చెందినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ముఖ్య నేతలంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధానంగా మూడు రాజధానుల ఏర్పాటు నేపథ్యంలో రాజధాని ప్రాంతం అమరావతికి ఏ విధంగా ఉన్నటువంటి రైతులకు న్యాయం చేయాలి, అభివృద్ది ప్రణాళికలు ఏ విధంగా ఉండాలి, దీనిపైన ప్రధానంగా వీళ్ళంతా కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఈ సమావేశానికి బొత్స సత్యనారాయణ కూడా హాజరయ్యారు. దీంతో పాటు మంత్రులు ఇక్కడ కృష్ణ, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మంత్రులంతా కూడా హాజరయ్యారు. రాజధాని ప్రాంతంలో దాదాపు కూడా 9 రోజుల నుంచి చాలా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలు, మంత్రులందరూ ఎక్కడికి వెళ్లారని చెప్పి రాజధాని ప్రాంత రైతులంతా కూడా ప్రశ్నిస్తున్నారు. పోలీసులకు కూడా కంప్లైంట్లు, ఫిర్యాదులు కూడా ఇచ్చారు, మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు కనపడటం లేదని. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా ఈ రోజు ఒక ముఖ్య సమావేశం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపు ఉదయం కేబినెట్ సమావేశం 11 గంటలకు జరగనున్న నేపథ్యంలో వీళ్ళ స్టాండ్ ఏ విధంగా ఉండాలి, రైతులకు భరోసా ఇచ్చే విధంగా ఏ విధంగా ప్రణాళికలతో ముందుకు వెళ్లాలి, ఈ తదితర అంశాలన్నిటిపైన కూడా వీళ్ళంతా కూడా చర్చించే అవకాశం ఉంది. వీళ్ళు కనుక రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తామో, భారీ ప్యాకేజీలు ఇవ్వాలా, ఎలాంటివి ఇస్తే రైతులు ఇక్కడ ఉన్నటువంటి రైతులు సంతృప్తి చెందుతారు, ఈ నేపథ్యం అన్ని అంశాలు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఇటు బొత్స సత్యనారాయణ, ఇక్కడ ఉన్నటువంటి కొడాలి నాని, మంత్రులు వీళ్ళంతా, మోపిదేవి వెంకటరమణ, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ రోజు ఉదయం చూసుకున్నట్లయితే మోపిదేవి వెంకటరమణ దగ్గరికి వెళ్ళి కొంతమంది రైతులు కూడా తమకు న్యాయం చేయాలని చెప్పి ఒక వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆయన దగ్గరికే కాదు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరి దగ్గరికి కూడా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతులంతా కూడా వెళ్లి వినతి పత్రాలు ఇస్తూ తమకు సపోర్ట్ చేయండి, రాజధాని ఇక్కడే ఉండేలా చర్యలు చేపట్టమని అడుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోని భేటీకి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. మొదట తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగాల్సి ఉన్నప్పటికీ కూడా దీనిని సీఎం క్యాంపు కార్యాలయంలోనే నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ కార్యక్రమం అనేది ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు మరి కాసేపట్లో మంత్రులు కానీ వీళ్ళంతా కూడా ఎవరైనా సరే వచ్చే మీడియా ముందు చెప్పే అవకాశం అయితే ఉంది. మొత్తానికైతే రాజధాని ప్రాంత రైతులకైతే ఒక భరోసా కల్పించే విధంగా ఒక ప్రణాళికతో అయితే వీళ్ళంతా కూడా సమావేశంలో చర్చించుకుని బయటకు వచ్చి చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రోజా. రైట్, థ్యాంక్ యూ లక్ష్మి.